తమసోమ జ్యోతిర్గమయ. అంధకారం నుంచి జ్యోతి వైపు తీసుకెళ్ళిన ఆయన ఎవరు తీసుకెళ్తావు? నేను ఎవరు తీసుకెళ్ళి నువ్వు నువ్వు నువ్వే పోవాలి, తెలుసుకోవాలి, నువ్వు కష్టపడి తెలుసుకోవాలి. సంగీతం నీకు ఎవరికి ఇస్తారు? నీకు నువ్వు కష్టపడి నేర్చుకోవాలి సంగీతం. అదేనా ఇచ్చే వస్తువు ఏంటి, పుచ్చుకునే వస్తువు ఏంటి? అదేం రసగుల్లా ఏంటి సంగీతం? సంగీతం నేర్చుకునే వస్తువు, కష్టపడి నేర్చుకునే వస్తువు. సత్యం నీకు ఎవడు ఇవ్వజాలడు. అసతోమ సద్గమయ అంటారు. అసత్యం సత్యాన్ని తీసుకెళ్ళి ఎవడు తీసుకెళ్తాడు? నిన్ను ఎవడు తీసుకెళ్ళాడు? నువ్వే బయటికి రావాలి అసత్యం నుంచి సత్యంలోకి. ఒకడు ఏం చేశాడంటే ఒక చెట్టుని గట్టిగా పట్టుకున్నాడంట. పట్టుకుని ఆ పక్కన వాడితో ఈ చెట్టునని పట్టుకుంది, చెట్టునని పట్టుకుంది అంటున్నాడు. వాడు చూసాడు చెట్టు నిన్ను పట్టుకుని నువ్వే దాన్ని పట్టుకున్నావు ఆయన అంటాడు. చెట్టు నిన్ను పట్టుకోదు, నువ్వే దాన్ని పట్టుకున్నావు. అసత్యం నిన్ను పట్టుకోదు, నిన్ను నువ్వే అసత్యాన్ని పట్టుకుంటావు. చెట్టు ఎప్పుడు నిన్ను పట్టుకోదు, నువ్వే చెట్టుని పట్టుకుని చెట్టు నన్ను పట్టుకుంది అని అనుకుంటున్నావు. నువ్వే మాయలో దొరి మాయ నన్ను పట్టుకుంది అంటావు. ఏ మాయ ఎవరిని పట్టుకోదు, నువ్వే మాయంలో దిగుతావు. నువ్వు దాని లోతు తెలియక దిగుతావు. అదేమో సముద్రం లాగేస్తుంది. నేను లోతు తెలుసు కదా కాళ్ళు పెట్టాలి. ఎవరు నిన్ను రక్షిస్తారు? ధర్మం, నువ్వు చేసిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆ ధర్మం చేసి ఉండకపోతే నేను ఎవరు రక్షించేవారు ఉండరు.